రాజీనామా చేయడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి అసలు ఏ అంశంలో రాజీనామా చేస్తున్నారు అనేటువంటి అంశం ఒకవేళ చేసినా కూడా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనాలు దీన్ని అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు వారి యొక్క వాయిస్ ని వినిపించడానికి పార్లమెంట్ కు పంపించినటువంటి ఎంపీలను అక్కడ వాయిస్ వినిపించకపోగా పార్లమెంట్ లో కేంద్రం వీలు అడిగేటువంటి ప్రశ్నలకు కేంద్రం దగ్గర సమాధానం ఇస్తున్న తరుణంలో కేంద్ర మంత్రులందరూ కూడా వీరు చెప్తున్నటువంటి అబద్ధాలందరూ కూడా వారి కౌంటర్ అటాక్ ఇస్తున్న సందర్భంలో వారిని ఫేస్ చేయలేకనే రాజీనామా డ్రామా చేస్తున్నారు అనుకోవచ్చా లేకుంటే అక్కడ పార్లమెంట్ ఆవరణలో ఉండి వాయిస్ వినిపించాల్సినటువంటి స్టేజ్ లో ఉండి అక్కడి నుంచి బయటికి వచ్చి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్ ప్రతిసారి చేసేది నాటకం అండి ఇది మనం చూస్తూనే ఉన్నాం కేసీఆర్ రాజకీయ చరిత్ర చూస్తే ప్రతిసారి ప్రతి ఇష్యూను డైల్యూట్ చేయడానికి ఎప్పుడైతే ఫెయిల్ అవుతాడో అప్పుడు దాన్ని డైల్యూట్ చేసే తతంగం చేస్తాడు ఆయన ఆ తతంగంలో భాగమే ఇది ఎందుకంటే గతంలో ఇప్పుడు ఈ ఎంపీలు ఏదైతే పార్లమెంట్లో వరి ధాన్యం విషయంలో ఏది లేని విషయం మీద వీళ్ళు బైకాట్ చేయడము తర్వాత బయటకు వచ్చాడు జరిగింది కదా కనీసం వీళ్ళు ఇంతవరకు జరిగినటువంటి ఇప్పుడు మనకు తెలుసు ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్న విషయాలు కానీ లేక అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన హామీలు కానీ వీటి విషయంలో ఈ ఎంపీలే ఎవరైతే బైకాట్ చేసి వచ్చినారో వీళ్ళు రాజీనామా చేసేదేమో దేవుడు ఎరుగు అది రాజీనామా చేయించే ధైర్యం అయితే కేసీఆర్కి లేదు రాజీనామా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు దానికి నిన్నటి హుజరాబాద్ ఎన్నికనే మనం చూడొచ్చు కాబట్టి ఇది రాజీనామా చేయాలనేది కేవలం గిమ్మిక్ అన్నమాట అయితే వీళ్ళు రాజీనామా చేసి వస్తే మాత్రం ప్రజలు తగిన గుణపాఠం చెప్తారనే విషయము అదే రకంగా కేసీఆర్ కు ఒక్క నిమిషం కనీసం ఒక్క నిమిషం అతను ఎదురుగా నిలబడి అడగలేనటువంటి యొక్క వీళ్ళు వ్యక్తిత్వం లేని వాళ్ళు వీళ్ళంతా ఈ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఈయన ముందు మాట్లాడ సర్వం అతనే డాక్టర్ అతనే ఇంజనీర్ అతనే ఆర్కిటెక్ట్ అతనే మరి అవినీతికి ఆజ్యం పోసేది అతనే ఎవ్రీథింగ్ కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ముందు మాట్లాడేటువంటి తాకత్తు వీళ్ళకి లేదు వీళ్ళు ఎంతసేపు కేసీఆర్ చెప్పిందే ఆ పాటనే పాడాలి తప్ప వేరే వీళ్ళు చేసేది ఏం లేదనే విషయం వీళ్ళకు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా ఈ రోజు వరకు పరామర్శించలేదండి అదే రకంగా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు దళిత బంధును ప్రారంభించినాడు ఇప్పుడు దళిత బంధు ఇష్యూను డైవర్ట్ చేయాలా హుజరాబాద్ దెబ్బతో బయటకు పడాలా అంటే ఇవన్నీ చేయాలంటే ఏదో ఒక గిమ్ముకు ఆ ఆట ఆడవలసినటువంటి విషయం దాన్ని ఇప్పుడు ఇది వీళ్ళు పార్లమెంట్ లో అది సృష్టించారు అందులో ఫెయిల్ అయిపోయి వచ్చినారు అయితే వీళ్ళు రాజీనామా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి వీళ్ళు చేసింది ఏముంది దీంట్లో ఇంకో అంశం రవీందర్ గారు ఇంకొక అంశం దీంట్లో చూడొచ్చు నిన్న రాజ్యసభ ఎంపీల రాజీనామాకు సంబంధించి కొంచెం క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపించింది వీలైతే రాజీనామా చేసే దిశగా ముందుకు వెళ్తామంటూ కేకే రాజ్యసభ ఎంపీలమంటూ చెప్పారు సరే ఆ లోక్సభ ఎంపీల గురించి ప్రస్తావన తీయకపోయినా సరే మూకుమ్మడిగా చేస్తారనేటువంటి సమాచారం మనకు అందుతుంది కానీ వారు చెప్పినట్టు కేవలం రాజ్యసభ ఎంపీలకే రాజీనామా చేసినట్లే అయితే దీనివల్ల ఒరిగేది ఏంటి అసలు రాజ్యసభ ఎంపీలకు జనాలకు ప్రజల ప్రజాక్షేత్రానికి వెళ్ళేటువంటి దానికి సంబంధం ఏమన్నా ఉందా రాజ్యసభ రాజీనామా చేస్తే ఒరిగేదేమన్నా ఉందంటారా రాజ్యసభ రాజీనామా వాళ్ళ మరలా ఎన్నుకునే ప్రక్రియ నామినేటెడ్ ప్రక్రియ వారి చేతిలో ఉండేటువంటి ప్రక్రియ సో ఈ దీని వల్ల వచ్చేది ఏందంటారు ఇప్పుడు నేను అదే చెప్పాను కదా కేసీఆర్ యొక్క రాజకీయ చరిత్ర ఇతను ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఏది ఫేస్ చేయడు ఇండైరెక్ట్ గా ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు లోక్సభ వాళ్ళు కూడా రాజీనామా చేయాలి రాజ్యసభ చేస్తే ఏముందండి ఇప్పుడు ఆ ప్రతినిధులు ఓటేసే వాళ్ళు కూడా తన పార్టీ వాళ్ళే అయినా కూడా తన పార్టీ వాళ్ళు కూడా ఇది నిస్సిగ్గుగా తన పార్టీ వాళ్ళను ఏ పార్టీ కూడా తన పార్టీ ప్రతినిధులను కొనుక్కోదు ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఈ క్యాంపులు పెట్టి ఏం చేస్తున్నారు డ్యాన్సులు చేస్తున్నారు ఇక్కడ రైతులేమో వరి కుప్పల మీద వరి ధాన్యాల మీద ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చనిపోతున్నారు చలిలో ఆ యొక్క వడ్ల గింజలు మరి మొలకెత్తి మరి ఎన్నో విధాలుగా వాళ్ళు మరి బాధలు పడుతుంటే వాళ్ళని పరామర్శించిన వాళ్ళు ఈరోజు క్యాంపులు పెట్టినారు అంటే ఈ రాజ్యసభ ఎంపీలతో రాజీనామా చేయించాలనేది కేవలం ఉత్తిత్తి మాటలే రాజ్యసభ ఎంపీలతో ఏమవుతుందండి లోక్సభతో చేయించాలని ధైర్యం ఉంటే చేయిస్తే ప్రజలు అప్పుడు ఈయనకు గుణపాఠం ఆల్రెడీ చెప్పినారు హుజరాబాద్ అదే రకంగా రిజల్ట్ ఉండదు అనేది కూడా తెలుసు కాబట్టి రాజ్యసభ వాళ్ళతో చేయించాలని అనుకుంటున్నాడు రాజ్యసభ వాళ్ళతో చేయించినా కూడా మరి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళ మనసులో ఉంది ఈ కేసీఆర్ ఎప్పుడు ఈ కేసీఆర్ అనేవాడు చేంజ్ కాడు ఇది ముఖ్య ఇతను కేవలం అబద్ధాల మీద నడిపిస్తాడు అవినీతి మీదనే నడిపిస్తాడు అనేది ప్రజల్లో తేటతెల్లమైంది ఇది
మరి ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేవాడు. మరి ఈ రోజు లోక్సభ ఎంపీలను రాజీనామా చేయకుండా రాజ్యసభ వాళ్ళు రాజీనామా చేయమంటే అది చేసిన ఒకటే చేయకున్న ఒకటే అనే విషయం ప్రజలలో ఆల్రెడీ చర్చ ఉంది.